సంక్రాంతి పండుగ సందర్భంగా గాంధీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లోపల ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగా ఈరోజు కూడా గాంధీనగర్ లోపల సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గులు సంక్రాంతి పండుగ అనేది ఈరోజు కార్పొరేట్ వ్యవస్థ ఏర్పడి మన సాంప్రదాయాలు పూర్తిగా నశించే పరిస్థితి లోపల ఈ యొక్క కలకుర్తి ప్రాంతం లోపల గాంధీనగర్ కాలనీ లోపల గాంధీనగర్ వెల్ఫేర్ సొసైటీ కొన్ని సంవత్సరాలకు ఒక మంచి కార్యక్రమాన్ని మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా మన పాశ్చాత్య సంస్కృతిని కాపాడే విధంగా ఈ యొక్క ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నందుకు మొట్టమొదట గాంధీనగర్ సొసైటీ వాళ్ళను అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న గాంధీనగర్ మహిళా సోదరి మనందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మంది మహిళలు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళ లోపల ప్రైజులు వచ్చిన వాళ్ళే మంచిగా ఇచ్చినట్లు కాదు, ప్రైజులు రాని వాళ్ళు కూడా చాలా మంచిగా ముగ్గులు అంటే ఒకటితో పోటీగా ఒకటి ముగ్గులు వేయడం జరిగింది. జడ్జీలు కూడా వాళ్ళ యొక్క పనితనాన్ని బట్టి అలా వాళ్ళ ముగ్గులలో వేసే రిస్క్ను బట్టి వాళ్ళకున్న పనిని బట్టి ఈరోజు సెలెక్ట్ చేసి ఒక నలుగురికి ఇక్కడ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మిగతా పార్టిసిపేట్స్ అందరికి కూడా ప్రైజులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి ఈ సంస్కృతిని ప్రతిబింబించే ముగ్గుల పోటీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు గాంధీనగర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. జై తెలంగాణ. గాంధీనగర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరగడం జరిగింది. అందులో చాలా మంది మహిళలు పార్టిసిపేట్ అయ్యారు. అందరూ పోటాపోటీగా చాలా మంచిగా ముగ్గులు వేయడం జరిగింది. మాకు సెలక్షన్లో కూడా చాలా కష్టమైంది. మరోలా కాకుండా ఒక నలుగురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. వాళ్ళకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. అలాగే అసలు మన సంస్కృతి ఎక్కడ మరవకూడదు అన్న దాని ఉదాహరణ బట్టే మనకు సంక్రాంతి పండుగ వచ్చింది అనిపిస్తుంది. రైతుల బాధలు కానీ ప్రతి ఒక్కటి అందరిలో చూపిస్తున్నారు ముగ్గుల రూపంలో. వాళ్ళు చాలా మంచిగా అనిపించింది. సో వచ్చే ఈ సంక్రాంతి అందరికీ కూడా మంచిగా రావాలని కోరుకుంటూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యు హ్యాపీ సంక్రాంతి. అన్ని రకాల సమస్యల్ని మొత్తం అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి.